హాయ్ ఫ్రెండ్స్, సో ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క న్యూస్ ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంది. అండ్ ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగిందండి చాలామందికి డౌట్ ఉంది. సో ఈ రెండు డౌట్లు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ వీడియోని తప్పకుండా ఒక్కరికైనా షేర్ చేయండి. సో ఇది నా రిక్వెస్ట్. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే, అయితే ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది, అయితే నేను మీకు ఇప్పుడు లా వర్షన్ లాంగ్వేజ్ చెప్తే మీకు ఏం అర్థం కాదు. సో మన లాంగ్వేజ్లో నేను చెప్తాను. అయితే ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది, 11కి విచారణ మొదలుపెట్టారు అది. సో 12:30 ఈ టైంకి అయితే రేపటికి ఈ విచారణ అనేది పోస్ట్ పోన్ వేశాము అని అయితే ప్రకటన చెప్పేశారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందని చూసుకున్నట్టయితే, కేరళ వాళ్ళు మాకు కొంచెం టైం కావాలి, ఒక వారం అయితే సరిపోతుంది సింపుల్గా అని చెప్పేశారు. సుప్రీంకోర్టు రేపటికి ఏదో ఒకటి మాకు ఫైనల్ డెసిషన్ చెప్పేయండి, మీకు టైం మాత్రం మరి ఇవ్వలేము, రేపే కన్ఫర్మ్, మీరు చెప్పకపోతే మేమే ఏదో ఒకటి తేల్చుకుంటాం అని చెప్పేశారు. అయితే ఈలోపు ఏపీ టాపిక్ వచ్చిందో లేదో ఈలోపు మమతా శర్మ గారు అయితే కర్ణాటక ఎగ్జామ్స్ గురించి మాట్లాడారు. సో అక్కడ మాట్లాడకపోయినా పిటిషన్లో అయితే ఏపీ ఉన్నది, సో ఇటువంటి ప్రాబ్లం అనేది అయితే లేదు. సో అది అలా జరిగింది. ఈలోపు వేటి న్యూస్లో ఇది ఒకటి వచ్చింది. సో ఇది డీప్గా అబ్జర్వ్ చేసినట్టయితే, సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఇండియా అని ఉందంటే, ఇది ఏదైతే ఉందో ఈ సిఏ ఎగ్జామ్స్ ఇండియా వైడ్గా పెట్టాలి అని అయితే వాయిదా పడ్డాయి. ఇవి ఇండియా వైడ్గా పెట్టాలని అయితే వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇది ఒక బోర్డు అంటే, లైక్ ఏంటంటే ఇప్పుడు సిబిఎస్ఈ ఒక బోర్డు, ఏపీ ఒక బోర్డు, అలాగే ఇది ఒక బోర్డు, ఈ బోర్డు వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే, పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఐసీఏఐ కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ సీఏ పరీక్షల షెడ్యూల్ను ఐసీఏఐ ప్రకటించింది. ఫైనల్ ఇంటర్మీడియట్ పరీక్షలను 5 నుంచి 20 వరకు ఇక్కడే మీకు తేడా కొట్టింది. సో మీరేమనుకుంటున్నారు, ఈ మన ఎగ్జామ్స్ ఏమో అక్కడ పెట్టేస్తారేమో అని మీరు అనుకుంటున్నారంటే ఆ తేదీల్లో అలాగేం లేదు. సో ఇది ఇండియా వైడ్గా సంబంధించింది. ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలనుకుంటారో లేదంటే ఆన్లైన్లో కండక్ట్ చేస్తారో, అవి ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి ఆ టైం లోపు పెట్టి దాని తర్వాత ఈ పరీక్షలను అయితే పెట్టాలని వాళ్ళ ప్లాను. విద్యార్థుల్లో, బంధువుల్లో లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా బారిన పడితే వాళ్ళు నుంచి మినహాయింపు ఇవ్వగా, అలాంటి వారు కరోనా రిపోర్ట్ను సమర్పిస్తే నవంబర్లో జరిగే పరీక్షలకు అవకాశం కల్పిస్తారు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఇండియా వైడ్కి సంబంధించిన పరీక్షలు, ఇంటర్ మన ఏపీ బోర్డు ఎగ్జామ్కి సంబంధం ఉండదు. సో ఇది వీడియో, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను, మీకు ఒక అవేర్నెస్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. వస్తే తప్పకుండా వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండలేకుండా